సో ఫ్రెండ్స్ ఇదైతే మనకి హీరో ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీఆర్ అనమాట సో ఓవరాల్గా దీని యొక్క కీ చూసుకుంటే మనకి ఇక్కడైతే హీరో వారి యొక్క లోగో ఉంది అండ్ బ్యాక్ సైడ్ హీరో యొక్క ఎంబులం ఉంది అండ్ ఫ్రంట్ ఓవరాల్గా బైక్ని ఒకసారి చూసుకుంటే మనకి బైక్ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుందన్నమాట అండ్ ఇదైతే మనకి ఓవరాల్గా స్పోర్టీ లుక్ స్పోర్టీ నేక్ డిజైన్తో అయితే ఈ బైక్ అయితే కంపెనీ వాళ్ళు ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది సో ఫ్రంట్ అయితే మనకి త్రీ హీరో వారి యొక్క లోగో అయితే ఉంటుంది అండ్ ఓవరాల్గా డూమ్ వచ్చేసి మనకైతే ఫ్రంట్ లుక్ చూడడానికి అయితే ఓవరాల్గా బ్లాక్ మ్యాటిక్ కలర్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఫ్రెండ్స్ ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ అయితే ఫుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది అనమాట అంటే ఫుల్ ఇంకా మొత్తం అంతా ఎల్ఈడితోనే వచ్చే హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది అండ్ ఇది మనం ఒకసారి చూసుకుంటే ఫ్రంట్ అయితే ఇగ్నిషియన్తో అయితే రెండు ల్యాంప్స్ అయితే ఆల్రెడీ ఆన్ అయి ఉంటుంది చూడడానికి రెండు కళ్ళులా ఉంటాయి అవి అండ్ ఒకసారి మనం సైడ్ లుక్ చూసుకుంటే మనకి వైట్ కలర్ అండ్ దాంతోపాటు బ్లాక్ కలర్తో పాటు ఒక రెడ్ స్ట్రైప్ అయితే మిడిల్లో అయితే ఉంది సో అది నేను మీకు మళ్ళీ చూపిస్తాను సో హెడ్ ల్యాంప్ లుక్ అయితే ఓవరాల్గా మీరు ఒకసారి చూసుకోండి సో హెడ్ ల్యాంప్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ అయితే ఒకసారి ఓవరాల్గా లైట్ని అయితే చూసిస్తాం ఇప్పటిదాకా సో ఇప్పుడు సిగ్నల్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి త్రీ ఎల్ఈడి సిగ్నల్ లైట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఈ సిగ్నల్ లైట్ వచ్చేసి ఓవరాల్గా మనకి మూడు ఎల్ఈడిస్త అయితే వస్తుందన్నమాట అండ్ ఓవరాల్గా ఈ సిగ్నల్ లైట్ని మనం ఒకసారి ఓవరాల్గా చూసుకున్నాం కదా ఇప్పటిదాకా దాకా సో ఇప్పుడు హజార్డ్ ఫంక్షన్ అయితే చూపిస్తాను సో ఇదైతే మనకి ఫోర్ సిగ్నల్ లైట్స్ అయితే హజార్డ్ ఫంక్షన్ కింద బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి ఏ విధంగా అంటే పార్కింగ్ చేసేటప్పుడు కానీ రోడ్ సైడ్ పార్క్ చేసేటప్పుడు కానీ నైట్ టైమ్స్ కానీ మార్నింగ్ కూడా మనకైతే యూజ్ అవుతుందన్నమాట సో ఈ ఫంక్షన్ కూడా నేను మీకు మామూలుగా వేరేగా కూడా చూపిస్తాను స్విచ్చెస్ కానీ అవి కానీ ఇవన్నీ అయితే నేను మీకు స్పెషల్గా చూపిస్తాను అండ్ ఒకసారి ఈ సైడ్ లుక్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ సైడ్ లుక్స్ ఒకసారి మనం చూసుకుంటే బైక్ అయితే ఓవరాల్గా సైడ్ లుక్ అయితే ఓవరాల్గా అనమాట అండ్ ఫ్రెండ్స్ మనం ఎక్కడ చూసుకుంటే ఓవరాల్గా మనకి సో టూ సైడ్స్ అయితే బైక్ ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ మనం ఒకసారి ఫ్రంట్ జాగర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ జాగర్స్ అయితే మనకి యుఎస్డి ఫోర్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో వచ్చేసి మనకి అయితే స్టెమ్ టైప్ జాగర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ అయితే యూఎస్డి ఫోర్క్స్ అండ్ ఒకసారి మనం దీని యొక్క ఫ్రంట్ వీల్స్ ఫ్రంట్ టైర్స్ అండ్ ఫ్రంట్ బ్రేక్ సిస్టమ్ గురించి ఇవన్నీ వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం సో ఫ్రంట్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి హండ్రెడ్ బై ఎయిటీ ఆర్ సెవెంటీన్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫ్రంట్ మనకి వీల్ సైజ్ వచ్చేసి ఫోర్ థర్టీ వన్ పాయింట్ ఎయిట్ ఎంఎం అయితే దీని యొక్క వీల్ అయితే ఉంటుంది సో ట్యూబ్లెస్ రేడియల్ టైర్ అయితే ఉంటుంది అనమాట ఇందులో మనకి అండ్ ఎల్లో వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ అయితే అండ్ ఒకసారి వీటి మీద గ్రాఫిక్స్ చూసుకుంటే మనకి దీని మీద అయితే ఓవరాల్గా రెడ్ కలర్ స్ట్రైప్ టైప్ గ్రాఫిక్స్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఓవరాల్గా ఈ గ్రాఫిక్స్ అయితే మీకు ఆల్రెడీ టైర్స్ మీద టోటల్గా టూ టూ స్టిక్కర్ టైప్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది ఓవరాల్గా టూ మధ్యలో చిన్న డ్యూయేషన్ అనేది వస్తుంది అండ్ ఫ్రంట్ ఒకసారి గ్లాసీ మడ్ గార్డ్ చూసుకుంటే మనకి ఇదైతే గ్లాసీ వైట్ కలర్ అయితే ఈ మడ్ గార్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి ఓవరాల్గా ఫ్రంట్ అయితే మడ్ గార్డ్ ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చిన్న ప్లాస్టిక్ బ్లాక్ కలర్కి సంబంధించిన ఒక ఫిట్టింగ్ అయితే ఉంది సో ఇది మనకి మడ్ గార్డ్కి అయితే మంచి లుక్ అయితే తెచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఈ బ్లాక్ కలర్ ఫిట్టింగ్ అనేది కూడా అండ్ ఒకసారి ఈ స్ట్రైప్స్ని వాటిని ఒకసారి మనం చూసుకుందాం ఫ్రెండ్స్ స్ట్రైప్స్ని వాటిని చూసుకుంటే మనకి కింద వైట్ కలర్ వచ్చింది పైన మనకి బ్లాక్ కలర్ వచ్చింది మధ్యలో అయితే గ్రేడియంట్ రెడ్ కలర్ అయితే వచ్చిందనమాట సో స్ట్రైప్స్ అయితే ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది స్ట్రైప్ లుక్ అయితే మాత్రం అండ్ ఫ్రెండ్స్ మనం ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే మాత్రం బైక్ అయితే హావంగా అయితే ఉండడం జరుగుతుంది సో టెస్ట్ డ్రైవ్ బిట్ అయితే లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను సో ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా బైక్ సంబంధించి ఎటువంటి క్వైరీస్ ఉన్న డిస్కౌంట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది సో దాని ద్వారా అయితే మీరు యాడ్ అయిపోయి మమ్మల్ని అయితే మీరు కలుసుకోవచ్చు అనమాట అండ్ ఫ్రెండ్స్ మనం ఎక్కడ చూసుకుంటే ఓవరాల్గా బ్లాక్ కలర్ అండ్ దాంతోపాటు సిమెంట్ కలర్కి సంబంధించి గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఐ అంటే ప్రోగ్రామ్ చేసిన ఫ్యూయల్ ఇంజక్షన్ సిస్టమ్ అయితే ఈ బైక్లో అయితే కంపెనీ వాళ్ళు ఇన్సర్ట్ చేయడం అయితే జరిగింది సో ఇది వచ్చేసి ప్రతి బిఎస్ సిక్స్ బైక్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఫ్రెండ్స్ ఒకసారి మనం దీని యొక్క లెంత్ విత్ వీటి గురించి మాట్లాడుకుంటే దీని యొక్క లెంత్ టూ జీరో టూ నైన్ ఎంఎం ఉంది వీల్ బేస్ వచ్చేసి థర్టీన్ ట్వంటీ సెవెన్ ఎంఎం ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఎంఎం ఉంది హైట్ టెన్ ఫిఫ్టీ టూ ఎంఎం ఉంది విత్ వచ్చేసి సెవెన్ నైంటీ త్రీ ఎంఎం ఉంది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ట్వెల్వ్ లీటర్స్ అయితే ఉంటుంది కర్బ్ వైట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ వన్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ కేజీస్ అయితే ఉంటుంది ఫ్రంట్ బ్రేక్ అయితే టూ సెవెంటీ సిక్స్ ఎంఎం బ్రేక్ అయితే ఇస్తున్నారు రియర్ బ్రేక్ అయితే టూ ట్వంటీ ఎంఎం బైక్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో గేర్ నబ్ చూసుకుంటే మనకి సింగిల్ గేర్ నబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు బైక్లో అయితే అండ్ మనకి షూస్ అయితే అది ఐ మీన్ ఫుడ్ ప్యాగ్స్ అయితే మాత్రం మనకి కరెక్ట్గా ఆసమ్ కరెక్ట్ ప్లేస్లో అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా మిగతా గ్రాఫిక్స్ వీటి గురించి చూసుకుంటే బ్యాక్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి సీట్ అనేది కూడా డిజైన్ అయితే సీట్ డిజైన్ కూడా అయితే మనకి చాలా మంచి లుక్ అయితే కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అండ్ ఫ్రెండ్స్ ఒకసారి బ్యాక్ లుక్ చూసుకుంటే మనకి ఇక్కడ అయితే వైట్ కలర్ స్ట్రైప్ అయితే వచ్చింది అండ్ కింద వన్ సిక్స్టీ ఆర్ అయితే ఉంది అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇక్కడ వైట్ కలర్ స్ట్రైప్ ఉంది అండ్ ఇక్కడ మనకి బ్లాక్ కలర్ మధ్యలో ఇంకో స్ట్రైప్ మధ్యలో సిమెంట్ అలా మనకి గ్రాఫిక్ అనేది ఎక్కడ పోకుండా అయితే మంచిగా ఉంది సో బ్యాక్ పట్టుకునే రైలింగ్ ఎక్కడ ఉంది అంటే అదిగోండి అక్కడే ఉంది బ్యాక్ పట్టుకునే రైలింగ్ అయితే ఇప్పుడు ఈ బైక్లో ఇక్కడ ఇచ్చారు సో బయటికి అయితే కనపడలేదు రైలింగ్ ఇది కూడా ఒక ఫ్యూచర్ టైప్ అనుకోవచ్చు సో రేలింగ్ కూడా అయితే బాగుంది బ్యాక్ లుక్ చూసుకుంటే బైక్ అయితే ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది బైక్ బ్యాక్ లుక్ అయితే సో బ్యాక్ నుంచి చూస్తే నాకు కేటీఎం డ్యూక్ అయితే చూసినట్టు అనిపిస్తుంది అనమాట అంటే ఆ షేపింగ్ కానీ అవి కానీ మనకైతే ఆ విధంగా అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ టైర్ సైజ్ గురించి మాట్లాడుకుంటే వన్ థర్టీ బై సెవెంటీ టైర్ సైజ్ ఆర్ సెవెంటీ ఉంటుంది బ్యాక్ సైడ్ సో వీల్ సైజ్ అయితే మాత్రం ఫోర్ థర్టీ వన్ పాయింట్ ఎయిట్ ఎంఎం వీల్ సైజ్ ఉంటుంది సో ట్యూబ్లెస్ రేడియల్ టైర్ ఇస్తున్నారు అండ్ వీల్స్ టైప్ వచ్చేసి ఎలా అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు నన్ను కాల్మీ ఫోర్ యాప్ ద్వారా కూడా అయితే మీరు నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో దాని ద్వారా కూడా మీరైతే నాతో కాల్స్ మాట్లాడుకుని దాని ద్వారా అయితే మీరు నాతో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కానీ క్లియర్ చేసుకోండి సో కింద డిస్క్రిప్షన్లో నన్ను కా ఫోర్ యాప్లో ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని కూడా వీడియో లింక్ అయితే ఉంది సో అది ఎవరు పబ్లిక్ కాదు సో ప్రైవేట్ వీడియో అనమాట అండ్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఓవరాల్గా లైట్ చూసుకుంటే బ్రేక్ లైట్ అనేది మనకి డబల్యూ డిజైన్ అదర్వైజ్ బ్యాట్ మ్యాన్ డిజైన్ టైప్లో అయితే బ్యాక్ సైడ్ లైట్ అయితే ఉంటుంది సో ఆ లైట్ మీద అయితే మనకి బ్లాక్ కలర్ లుక్ అయితే ఒకటి ఉంది ఐ మీన్ అంటే అది ఆఫ్ చేసినప్పుడు అయితే మనకి బ్లాక్ కలర్ అయితే కనిపిస్తుంది సో ఇదైతే మనకి హజార్డ్ ఫ్యూచర్ అనమాట సో అది నేను అక్కడ ఫ్రంట్ హ్యాండ్ బార్ చూపించినప్పుడు చెప్తాను సో కింద అయితే మనకి రెడ్ కలర్ డేంజర్ లైట్ ఉంటుంది అండ్ పైన అయితే మనకి ఓవరాల్గా ఒక లైట్ అయితే ఉంటుంది నెంబర్ ప్లూట్ లైట్ అయితే ఉంటుంది టెస్టెడ్ ఓకే సర్టిఫైడ్ స్టాంప్ అనమాట అండ్ ఓవరాల్గా మనకి ఇక్కడ అయితే బ్లా రెడ్ కలర్ గ్రాఫిక్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా సో రెడ్ కలర్ గ్రాఫిక్స్ అయితే బ్యాక్ సైడ్ ఉండడం జరుగుతుంది సో వీల్స్ అయితే కూడా చూసుకోండి ఆర్ సెవెంటీన్ వీల్స్ రేర్ వీల్స్ అండ్ బ్రేక్ అయితే టూ ట్వంటీ ఎంఎం ఉంటుంది బ్యాక్ సైడ్ సో ఇది సింగిల్ ఛానల్ వేపేస్తా అనమాట ఈ బైక్స్ వచ్చేసరికి మనకి సింగిల్ ఛానల్ వేపేసి అండ్ సైలెన్సర్ గురించి కూడా ఒకసారి చూసుకుంటాం మనకి సైలెన్సర్ అనేది ప్లాస్టిక్ ప్లాస్టిక్కి సంబంధించిన ఒక కోట్ ఐ మీన్ ఒక ప్లేట్తో పాటు ప్లాస్టిక్ కవర్తో పాటు మనకి ఒక సైడ్ అయితే ఉంటుంది సో ఫుడ్ పెగ్ అయితే బ్యాక్స్ ఫ్రంట్ ఫుడ్ పెగ్ అయితే ఈ విధంగా ఉంటుంది పొజిషన్ అనేది మారిపోయింది బ్యాక్కి వెళ్ళిపోయింది సో ఫ్రంట్ కి అయితే మాత్రం కంఫర్ట్ ఉంటుంది అండ్ ఓవర్గా బ్రేక్ అండ్ మెయిన్ నాకు ఆశ్చర్యపరిచింది ఏంటి అంటే కిక్ రోడ్ అనమాట సో కిక్ రోడ్ ప్రతి కిక్ రోడ్కి అయితే రబ్బర్ బుట్ ఉంటుంది సో దాని ద్వారా గ్రిప్ అనేది ఉంటుంది కానీ ఇదైతే రబ్బర్ కోటెడ్ గ్రిప్ కిక్ రోడ్ వచ్చింది ఇందులో అండ్ ఫ్రెండ్స్ ఒకసారి మనం కి సంబంధించిన డీటెయిల్స్ గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం సో ఒకసారి మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ మాట్లాడుకుంటే ఇందులో మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది సో ఇది ఫోర్ స్ట్రోక్ టూ వాల్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సి ఇంజిన్ అయితే ఇందులో అయితే మనకి వెల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి వన్ సిక్స్టీ త్రీ సిసి డిస్ప్లేస్మెంట్ అయితే ఉంటుంది పవర్ వచ్చేసి అయితే మనకి వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పిఎస్ ఎట్ ది రేట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం ఉంటుంది టార్క్ వచ్చేసి మనకి ఫోర్టీన్ మీటర్ సెట్ ది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం ఉంటుంది సో ఈ మిషన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో బిఏ సిక్స్ ఎమిషన్ అయితే ఉంటుంది వాలు పర్ సిలిండర్ మా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఓ ఓవరాల్గా మనకి ఫోర్ వా టూ పర్ సిలిండర్ అయితే మనకి బైక్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు కానీ కింద డిస్క్రిప్షన్లో చాలా మంది గ్రూప్ లింక్ ఎక్కడ ఉంది అని అంటున్నారు సో మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది సో ఆల్రెడీ మనకి సమ్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ ఆ గ్రూప్లో కాంటాక్ట్ చేసుకున్నారు అండ్ ఆ గ్రూప్ గ్రూప్లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకున్నారు బైక్స్ పర్చేస్ చేసుకున్నారు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అండ్ నీట్గా అయితే తీసుకున్నారు సో మీకు మాత్రం ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే గ్రూప్లో అనేది ప్రతిదీ క్లారిఫై అనేది అయిపోతుంది అంటే నేను చెప్పకపోయినా అందులో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు మెకానికర్స్ ఉంటారు అండ్ దాంతోపాటు సమ్ ఆఫ్ ది షోరూమ్ వాళ్ళు ఉంటారు సో ఇటువంటి ఆఫర్స్ ఉన్నా ఏమున్నా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు సో గ్రూప్లో ఉండండి గ్రూప్లో లీవ్ అయితే అయిపోకోండి జాయిన్ అయిన తర్వాత మాత్రం సో వన్ ఆఫ్ ది బెస్ట్ అనేది కూడా ఈ విధంగా అయితే మనం చెప్పుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ మీకు ఓవరాల్గా కింద డిస్క్రిప్షన్స్లో ఉన్న లింక్స్ ద్వారా అయితే మాత్రం మన ఆటోమొబైల్ ప్రో ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో ఆ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా దాని కింద హౌ టు యూజ్ అని చెప్పి అయితే దాని ఒక లింక్ అయితే ఉంటుంది సో సింథటిక్ కాయిల్ మొత్తం ఇవన్నీ అన్బాక్సింగ్స్ ఉంటాయి అది ఇన్స్టాలేషన్ కూడా ఉంటుంది సో మనం ఇంటి దగ్గరే మార్చుకోవడం ఇటువంటివన్నీ అయితే మనం చేయవచ్చు సో ఫ్రెండ్స్ మనం ఒకసారి వాట్సాప్ గ్రూప్ అయితే మాత్రం మీరు గ్యారంటీగా యాడ్ అవ్వండి సో ఎందుకంటే చాలామంది అయితే సక్సెస్ఫుల్గా పర్చేజ్ చేసుకున్నారు కాబట్టి నేను మెయిన్ మెయిన్గా చెప్తుంది అదనమాట సో మీరు ఒకవేళ నాకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు ంటే కాల్ మీ ఫోర్ యాప్ అనేది ఉంటుందనమాట సో ఆ యాప్ ద్వారా అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కావాలంటే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో నన్ను ఎలా కాల్ మీ ఫోర్ యాప్లో కాంటాక్ట్ అవ్వాలనేది కూడా చెప్తాను అనమాట సో వీడియో లింక్ అయితే ఉంది కింద డిస్క్రిప్షన్లో కాల్ మీ ఫోర్ యాప్ది అండ్ దాంతోపాటు నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలని చెప్పి నేను స్పెషల్గా చేసిన వీడియో అయితే ఉంటుంది సో కింద డిస్క్రిప్షన్లో ప్లీజ్ బై మీ కాఫీ అని ఉంటుంది సో అదైతే మీరు ఖచ్చితంగా చేసుకోండి సో దాని ద్వారా అయితే ఐ విల్ బీ హ్యాపీ అని కూడా చెప్పుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం ఇక్కడైతే హీరో ఎక్స్ట్రీమ్ వన్ ఆర్ దానికి సంబంధించిన ఒక గ్రాఫిక్ అయితే చూడుతున్నాం ఇక్కడ చూస్తున్నాం మనం అయితే సో లోగో అయితే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇప్పుడు హజార్డ్ ఫ్యూచర్ అన్నాను కదా సో ఈ రెడ్ కలర్దే హజార్డ్ ఫ్యూచర్ సో ఇది మనం ఆన్ చేస్తే ఫోర్ సిగ్నల్ లైట్స్ అనేవి ఆన్ అవుతాయి ఆఫ్ చేస్తే ఫోర్ సిగ్నల్ లైట్స్ అనేది ఆఫ్ అవుతుంది సో ఇక్కడ మనకి పాసింగ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ మనకైతే టర్న్ ఇండికేటర్ స్విచ్చెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకి ఇక్కడ బటన్ అనేది ఇచ్చారనమాట సో అది నొక్కితే ఇండికేటర్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట అండ్ ఇక్కడ అయితే మనకి హార్న్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఓవరాల్గా గ్రిప్పింగ్స్ అనేది మనకి ఎక్స్ట్రీమ్కి ఎప్పుడూ ఉండే డిజైన్ గ్రిప్పింగ్ అయితేనే ఉంది సో ఆల్రెడీ నేను మీకు అయితే కీ చూపించాను సో కీ పెట్టుకునే సాకెట్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ ఒకసారి మనం దీన్ని ఇగ్నిషన్ అయితే చేద్దాము సో ఇగ్నిషన్ చేసేసి ఒకసారి మనం ఇక్కడ సెల్ఫ్ స్విచ్ చూసుకుంటే మనకి త్రీ ఫంక్షన్ సెల్ఫ్ స్విచ్ అయితే ఇందులో మనకు ఉంటుంది స్టార్ట్ స్టాప్ అండ్ దాంతోపాటు సెల్ఫ్ అయితే ఉంటుంది ఇందులో అయితే ఓవరాల్గా అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది ఇంజనీర్ మొబిలైజర్ ఉంటుంది న్యూట్రల్ ఇండికేటర్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఏబిఎస్ ఇండికేటర్ అయితే ఇక్కడ మనకి ఉండడం జరుగుతుంది సో ఓవరాల్గా మనం ఈ డిజిటల్ స్పీడోమీటర్ అని చూసుకుంటే ఇందులో మనకి డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది డిజిటల్ త్యాకోమీటర్ ఉంటుంది ఇక్కడ వన్ టూ త్రీ ఆర్పిఎం మీటర్ అయితే ఉంటుందన్నమాట అండ్ టైం చూపిస్తుంది కిలోమీటర్స్ ఎంత తిరిగమో చూపిస్తుంది అండ్ ఫ్యూయల్ ఇండికేటర్ చూపిస్తుంది అండ్ టు ఫ్యూయల్ సో ఓవరాల్గా ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట అండ్ ఫ్రెండ్స్ మనం ఒకసారి ఓవరాల్గా మిర్రర్ చూసుకుంటే మిర్రర్ లుక్ అనేది ఏ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి హీరో టూ వన్ ఆర్ ఓవరాల్ డీటెయిల్ రివ్యూ అండ్ వాక్ అరౌండ్ సో టెస్ట్ డ్రైవ్ నా టెస్ట్ డ్రైవ్ ఒపీనియన్ కూడా మీకు చెప్తాను అంటే సమ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్ అయితే కూడా కొన్ని ఉండడం జరిగిందనమాట సో అవి కూడా నేను మీకు అయితే చెప్తాను అవి ఏవేమి ఉన్నాయి ఏంటి అనేసి అండ్ ఫ్రంట్ లుక్ అయితే ఓవరాల్గా బైక్ అయితే నాకు నచ్చింది సో దీన్ని స్మాల్ ఆఫ్ రోడ్ రివ్యూ చేశాను సో చిన్న గతుకులో ఉన్న ఒక సైట్లో చేశాను అండ్ అలాగైతే కొన్ని ప్లేసెస్ అండ్ కొన్ని ఏరియాస్లో చేశాను సో చిన్న చిన్న టెస్ట్ డ్రైవ్స్ అయితే చేశాను కాబట్టి మీరు ఒకసారి ఆ టెస్ట్ డ్రోస్ని కూడా చూసుకోవచ్చు అండ్ ఆ టెస్ట్ డ్రైవ్స్ అయితే ఓవరాల్గా నేను మీకు ఒకసారి చూపిస్తాను సో ఫ్రెండ్స్ టెస్ట్ కంటే ముందు మనం చూసుకోవాల్సిన ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఏమేమి వచ్చినాయి సో ఇందులో అయితే మనకి ఏబిఎస్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ స్టార్టింగ్ అయితే మనకి కిక్ అండ్ సెల్ఫ్ ముందైతే ఇందులో హీరో వారి యొక్క వెహికల్స్లో అయితే కిక్ అండ్ సెల్ఫ్ కాకుండా ఓన్లీ కాకుండా సెల్ఫ్ అనేది ఇచ్చేవారు సో లో ఫ్యూయల్ వార్నింగ్ ల్యాంప్ అయితే వచ్చేది సో ఇప్పుడైతే మనకి కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట అండ్ ఇందులో మనకి లో ఫ్యూయల్ వార్నింగ్ ల్యాంప్ అయితే ఉంటుంది సో కూలింగ్ సిస్టమ్ అనేది ఎయిర్ కూల్డ్ వచ్చింది సో ఇదైతే మనకి బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఏబిఎస్ అనేది సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది కూడా రావడం జరిగింది అండ్ ఫ్రెండ్స్ ఇందులో ఇంకా ఎక్స్టర్నల్ ఫీచర్ ఏంటి అంటే ఫుల్ ఎల్ఈడి కంట్రోల్డ్ వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు ఇది అంటే మొత్తం ప్రతి లైట్ అనేది మనకి ఎల్ఈడి అని ఉంటుంది కానీ బల్బ్ అనేది ఎక్కడ మనకైతే కనిపించదు సో ఓవరాల్

సో లెట్స్ స్టార్ట్ సో ఫ్రెండ్స్ ఓవరాల్గా హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ అండ్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఇటు సైడ్ అయితే నేను చిన్న గతుకులు ఉన్న రోడ్లో అయితే ట్రై చేశాను సో ఇక్కడైతే మాత్రం నాకు సస్పెన్షన్ కూడా అయితే మంచిగా అయితే ఉంది సో వాటర్ కూడా ఉండాలని చెప్పేసి నేను ఒక గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చాను సో ఇదైతే వర్షం వచ్చినప్పుడు మునిగిపోతుంది అనమాట వాటర్ దగ్గర అయితే మాత్రం మనకి ఎటువంటి ఇబ్బంది లేదు బైక్ అనేది కూడా వాటర్ దగ్గర అయితే గ్రిప్ అనేది ఉంటుంది అండ్ గ్రిప్ పోకుండా అయితే బైక్ ఉండడం అనేది ఇక్కడ ఏమీ నాకైతే తెలియలేదు సో నేను డ్రైవ్ చేసినప్పుడు అయితే మాత్రం బైక్ అనేది గ్రిప్ ఉంటుంది సో వాటర్లో కూడా నేను ఈజీగా ఒక ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ దాకా అయితే వెళ్ళాను సో నేను రీచ్ అయిన స్పీడ్ అయితే అది సో ఇక్కడ స్లో చేసి నేనైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెళ్ళాను సో ఇక్కడైతే బైక్ స్కిడ్డింగ్స్ కానీ జారడం కానీ బ్రేక్ కొడితే మాత్రం కరెక్ట్గా అయితే వెహికల్ అనేది ఆగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ నేనైతే ఈ రోడ్స్ మీద మనం ఇప్పుడున్న రోడ్స్ మీద ఉన్న కంపారిజన్ అయితే చేశాను సో ప్రజెంట్ నేను ఇప్పుడు సిమెంట్ రోడ్ మీద గ్రిప్పింగ్ కూడా చెక్ చేశాను సో ఇది కూడా అయితే మాత్రం మనకి బైక్ అంటే మాత్రం చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు సో సస్పెన్షన్ బ్రేక్ వేసినా సరే మనకి స్మూత్గా అయితే ఉంటుందన్నమాట బైక్ ఎటువంటి షేక్స్ కానీ వైబ్రేషన్స్ కానీ అటువంటివి లేవు అండ్ ఇందులో ఇంకోటి వచ్చేసి ఆటో సెల్ ఫంక్షన్ ఇది అయితే మనం రేషియోస్ వదిలేస్తే సెకండ్ గేర్లో ట్వంటీ సెకండ్ గేర్ అనే కాదు ఏ గేర్లో పెడితే ఆ గేర్లో ఉంటే అది ఆటోమేటిక్గా అనేది ఒక స్పీడ్ ఉంటుంది కదా స్పీడ్ అనేది కంట్రోల్ అయిపోతుందన్నమాట సో అది కూడా నేను మీకు టెస్ట్ డ్రైవ్ రివ్యూ ఫుల్ టెస్ట్ డ్రైవ్ రివ్యూలో చెప్తాను సో సస్పెన్షన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ నేనైతే ఒక గతుకులో ఉన్న ఏరియాలో వచ్చాను సో వీడియో చూసినందుకు ధన్యవాదాలు గుడ్ బై అండ్ హింద్ మరిన్ని వీడియోస్ కోసం ఆటోమొబైల్ టెక్కింగ్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆటోమొబైల్ కార్తిక్ షైనింగ్ అవుట్ గుడ్ బై అండ్ హింద్